ప్రతి సంవత్సరం ఇక్కడ మేము నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడ మేము వస్తూ ఉంటాము. మరి ఈ సంవత్సరం రావడానికి ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల ఈ సంవత్సరం మా టీం మొత్తం 13 మందిని నాందేడ్ నుంచి ఇక్కడికి రవాణా అయ్యాము. మరి ఏడుకొండల వాడి ఆశీర్వాదం వల్ల ఇక్కడికి వచ్చి మేము అందరము నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాము. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఆ వేడుకలు కూడా ఉత్సాహంగా జరుపుకుంటూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ మాకు ఏడుకొండల వాడి ఇక్కడికి రప్పించినందుకు ఏడుకొండల వాడికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. గోవింద గోవింద. జలస్థల్లో
ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాదం భక్తులకందరికీ, ప్రతి ఒక్క భక్తుడు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవటానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఎన్ని పూటలైనా సరే స్వామివారి అన్నప్రసాదం ఉచితంగా ఇచ్చే సాంప్రదాయం గత అనాదిగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ సంప్రదాయంగా కూడా భక్తులకు అందించడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో భక్తుల ఒత్తిడి తాకిడి కూడా ఎక్కువైనందువల్ల లింగమాంబ అన్నప్రసాదం దగ్గర ఎక్కడైతే అన్నప్రసాదం పెడుతున్నారో గత సంవత్సరాల నుంచి కూడా అక్కడ రద్దీ ఎక్కువ అవటం వల్ల పిల్లా పాపలతో వచ్చేవాళ్ళు వెయిట్ చేయలేక వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగిపోయే పరిస్థితి ఉందని గత 5-6 నెలల్లో కోవిడ్ తర్వాత భక్తులు తాకిడి పెరిగిన సందర్భంగా నా దృష్టికి చాలామంది భక్తులు తీసుకురావడం జరిగింది. దానికి వెంటనే మా పాలక మండలిలో మా బోర్డు అందరితో చర్చించి గత 3 నెలల నాడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంగమాంబ అన్నప్రసాదం హాల్లో అయితే ఏ విధంగా ప్రసాదం భక్తులకి అందిస్తూ ఉన్నామో అదే మాదిరిగా ఇప్పుడు పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో కూడా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గెస్ట్ హౌస్లు వీటికి అన్నింటికీ అందుబాటులో ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో అన్నప్రసాదం అందించే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకొని అందులో మొదటిది ఏదైతే ఈరోజు PAC 4 బిల్డింగ్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఇక్కడ కూడా భక్తులకి సుమారుగా రోజుకి 10 నుంచి 15 వేల మందికి ఇక్కడ కూడా అన్నప్రసాదం ఇచ్చే కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఏ విధంగా అయితే అన్నప్రసాదం ఇచ్చే దగ్గర ఇదివరకు చేస్తున్నారో అదే టైమింగ్స్లో ఇక్కడ కూడా అన్నప్రసాదం అందించే కార్యక్రమం చేస్తాం. ఇదే విధంగా రాబోయే 2-3 మాసాల్లో ఇంకో 2 ప్రాంతాల్లో అందులో ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసిన ప్రాంతం కాలినడకలు వచ్చే భక్తులకు ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కాలినడకలు వచ్చి భక్తులు ఎంతో అలసి పోయి వస్తుంటారు. వాళ్ళు మళ్ళా పోయి అక్కడ వెంగమాంబ అన్నప్రసాదం హాల్లో వెయిట్ చేసి పిల్లా పాపలతో వెయిట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రారంభించుకునే హాలు ఈ భక్తులు నడిచి వచ్చే భక్తులకు కానివ్వండి, వాహనాల్లో వచ్చే భక్తులకు కానివ్వండి, ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి నైట్ టైం వెయిట్ చేసే భక్తులు కూడా ఇక్కడే షెడ్యూల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అన్నప్రసాదం వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది భక్తులకందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని
కార్యక్రమం ఈ రోజు ముఖ్యంగా నూతన సంవత్సరం అదే విధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పి మా అధికారులు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి తిరుమలలో అన్నప్రసాదం భక్తులకు అందించే కార్యక్రమం గత 26 సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ఈ రోజు మనం ప్రారంభించుకున్న ఈ పిఏసి 4 బిల్డింగ్ లోనే మొట్టమొదటి అన్నప్రసాదం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది భక్తులకు ఆ తర్వాత భక్తుల రద్దీ ఎక్కువ అవుతుందని చెప్పి శ్రీ వెంగమామ అన్నప్రసాదం హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడికి మార్చడం ఇప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకురావడంగా తీసుకురావడం ద్వారా పాత ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 26 సంవత్సరాలుగా తిరుమలలో ఉన్న సాంప్రదాయాన్ని మళ్ళా ఎక్కువగా భక్తులకు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఆ స్వామివారి కృపతో ఇది భక్తులకి ఎంతో అనుకూలంగా ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందుగా చెప్పిన మేరకే భక్తులందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు కింద కౌంటర్లో కూడా మార్నింగ్ నుంచి టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దయచేసి మళ్ళా కూడా వేడుకుంటూ ఉన్నా స్వామివారి సర్వదర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా రండి కానీ తిరుపతికి వచ్చి సర్వదర్శనానికి టోకెన్స్ తీసుకొని టైం స్లాట్ టోకెన్ తీసుకొని పైకి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మళ్ళా కరోనా పరిస్థితులు రాకుండా ఉండటం కోసం రద్దీ తాకిని తట్టుకునే విధంగా ఉండటం కోసం భక్తుల సౌకర్యార్థమే ఏర్పాటు చేశాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎట్లయినా రావచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం పైన వసతి సౌకర్యం కూడా పూర్తిగా అందరికీ భక్తులకు అందుబాటు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇది కూడా గమనించుకొని కిందనే ఉండి టైం స్లాట్ సర్వదర్శనానికి వచ్చే భక్తులు టైం స్లాట్ బుక్ చేసుకొని పైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా అదే పదివేగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ హెచ్డి టీవీ